హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోధుమ పిండితో ఎంతో టేస్టీగా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా పిల్లల కోసం స్వీట్ చపాతి అనేది తయారు చేసుకోవచ్చు మరి ఇది ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నా ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముందుగా దీనికోసం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక గ్లాస్ పల్లీలు అలాగే ఒక చిన్న గ్లాసు జీడిపప్పు అలాగే అదే గ్లాస్తో తురిమిన బెల్లం అనేది తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ అనేది పెట్టుకుని అందులో ముందుగా పల్లీలు అనేది డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో జీడిపప్పులను వేసి వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ రెండిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని బాగా చల్లారినవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా కొంచెం పలుకులుగా అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందులో తురిమిన బెల్లం అనేది వేసుకుని మొత్తం కలిసే విధంగా స్పూన్తో మొత్తం అనేది కలుపుకోవాలి తర్వాత చపాతీలు తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని అందులో తగినంత ఉప్పు అనేది వేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వరకు పోసుకుని రెండు నిమిషాలు అనేది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ముద్దను తీసుకుని పిండి జల్లుకొని చపాతీలుగా ఒత్తుకోవాలి కొంచెం పలచగా ఒత్తుకోవాలి వేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పల్లీల పొడి అనేది చపాతీ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని హాఫ్ చపాతీ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన హాఫ్ చపాతీని పైన కవర్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి లోపల పొడి అనేది బయటికి రాకుండా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్లుగా చపాతీని ఈ విధంగా ప్రెస్ చేసుకోండి తర్వాత ఒక ఫోక్తో ఈ విధంగా డిజైన్ లాగా పెట్టుకోండి ఇలా మీకు నచ్చిన షేపుల్లో రకరకాలుగా స్వీట్ చపాతీలు అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మరొకటి ఈ విధంగా చపాతీలాగా తయారు చేసుకుని దానిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని ఒక చపాతీ మీద ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన ఇంకొక చపాతీ అనేది పైన పెట్టి లోపల పొడి బయటికి రాకుండా ఎడ్జెస్ అనేవి గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇలా చేసుకున్న వీటిని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అనేది పెట్టుకుని ప్యాన్ అనేది కాగిన తర్వాత మీకు కావాలంటే నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకుని ముందుగా రెడీ చేసుకున్న స్వీట్ చపాతీస్ అనేది వీటిపైన వేసుకుని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా ఎర్రగా వే వచ్చే వరకు వేయించుకోండి లోపల పెట్టిన పొడి కూడా ఈ వేడికి మెల్ట్ అయ్యి చపాతీలు అనేవి చాలా బాగుంటాయి ఎంతో ఈజీగా హెల్దీగా చేసుకుని ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్